Hey, 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 hey. Brrr. Hey, hey, hey. Chal, 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 chal. Hey, hey, hey. Brrr. Hey, hey. Chal, chal, chal. Brrr. Hey. మరి కూడా అయిపోయినా పోయేది మాది గావురే నేను ఆడికే పోతానా అత్తవా ఎక్కువ ఎక్కువ కూసో కూసోను సార్ మెల్లగా ఆ మెల్లగా పెట్టు మెల్లగా మెల్లగా సార్ రాండి హై డ్రి హై 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 నడువే నడు హై హై చల్ 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 డ్రి హై చల్ 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 నడు నడే హై హై డ్రి హై 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 ఎవలింటి పోవాలి సారు నేను మీ ఊరి టీచర్ని అంటే బడి పంతులా మీ పేరేం సారు నా పేరు సత్యం మరి నీ పేరు నా పేరు రామయ్య సార్ హై హై చల్ చల్ డ్రి హై 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 పట్నం నుంచి అత్తా అన్న ధరలు ఎట్లున్నాయి ఎట్లుంటాయిరా ఎప్పుడు ఎగదోసిన మంట లెక్క పెరుగుతూనే ఉంటాయి ఎప్పటిపాటేనా అమ్మ పోతే అడివాయ కొనబోతే కొరివాయ అంతేనా గంతే గంతే ఏంది పెద్దయ్యా ఇది మా బతుకులు సార్ మా బతుకులు మేము శివటడ్డి పండించిన పంటకు వాళ్ళు కట్టించిన ఇలువ సార్ ఇది చూడండి సార్ చూడండి సార్ వాళ్ళు నాకు కట్టించిన పైసలు చూడండి సార్ దండాలయ్యా వస్తానయ్యా సారు సారు ఏందయ్యా మళ్ళీ వచ్చినావు ఏం లేదు సార్ జర గీ సిట్టి చూడండి చూసినా పైసలు తీసుకున్నావు కదా తీసుకున్నా సారు మరి ఇంకేంది వెళ్ళు గదిగా సారు తెచ్చిన గింజలకు ఇచ్చిన పైసలకు గిట్టుబాటు అయితలేదు గది గింజలు తెచ్చేటప్పుడు పైసలు తీసుకునేటప్పుడు తెలియదా ఇప్పుడు వచ్చి నా టైం పాడు చేస్తున్నావు పో నూరా ఇంకా ఇక్కడే ఉన్నా సీటీ సార్ పో ఇగో పెద్ద ఆయన ఏం సారు మార్కెట్ పన్ను కాంటా ఖర్చు అవన్నీ ఉంగ మిగిలిన ఇచ్చిన అయ్యా అటు జోకెటోళ్లకు ఇటు ఊడ్చేటోళ్లకు అటు కమిషన్ వాళ్లకు ఎక్కడికక్కడ ఇయ్యంగా నాకు మిగిలింది గీదా నాకేం మిగిలింది పొట్టు అంటావు ఈ లోకంలో దేవుడు నిన్నొక్కనే పుట్టించిందానే వాళ్ళు మనుషులే కదా వాళ్లకు కడుపు ఉంది కదా వాళ్ళు బతకాలి కదా అవునా కాదా అవు మరి గట్లా నువ్వే అంటావు గిట్లా నువ్వే అంటావు ఆరు గాలం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి శవటోడ్చి కరిసే పావనక కొట్టే దొంగనక రాత్రంతా పగలంతా ఎలుకల నుంచి పందికొక్కుల నుంచి కాపాడమ్మితే మాకొచ్చేది గిదే సార్ ఏం తినాలే ఏం తాగాలే ఏం కూడా పట్టుకోవాలి సార్ ఇంటికి వచ్చేటోళ్లతోని పోయేటోళ్లతోని పండుగలకు పంపాలకు రోగాలకు నొప్పులకు మేము ఏం పెట్టాలి ఏం కూడా పెట్టుకొని తినాలి సార్ మీరే చెప్పారు సార్ న్యాయం బాగానే చెప్పినావు చాటాపార్థం గాని ఇక నేను చెప్తా ఈను ఏమే నాకు తెలియక అడుగుతా దేశంలో నువ్వు ఒక్కడవే కష్టపడుతున్నావు మేమంతా కూర్చొని తిని సుఖపడుతున్నావు అనుకుంటున్నావు గదిగా సార్ ఈను నువ్వు చెప్పింది నేను విన్నాను కదా మరి నేను చెప్పేది కూడా నువ్వు వినాలి కదా దా నువ్వు గట్ల గింజలు పండిస్తావు గిట్లా తీసుకొని వస్తావు మేం దాన్ని గట్ల గోదాంలో భద్రపరచాలి కదా ఎలుకలు పందికోకులు నీకే కదయ్యా మాకు ఉన్నాయి పెద్ద పెద్దయి వాటి నుంచి భద్రపరచాలి కదా అదిగాక చలికాలం వానకాలం ఎండాకాలం గిట్ల కాలాలన్నింటిని బట్టి నీ గింజలు పాడుగాకుండా రసాయనాలో గిసాయనాలో మందో మాకో వేసి పురుగు పట్టకుండా కాపాడాలి కదా ఇగో నువ్వు వానసింకుల కోసం చూసినట్లు మేము వచ్చే ధరల కోసం చూసుకుంటా కూర్చోవాలి దాంతో ఇన్ని పైసలు రావాలి కదా ఏమే మాకు నీకున్నట్లే
తిండి బట్ట పండుగలు పబ్బాలు చుట్టాలు పక్కాలు రోగాలు నొప్పులు దొక్క తోలు పాలు అన్నీ ఉన్నాయి కదా. ఏమయ్యా, మేము కూడా మనుషులమే కదా, మేము కూడా బతకాలి కదా, అవునా కాదా? గింతుంది కథ. నువ్వు చెప్పనికే నేను దొరికినా, నేను చెప్పుకోనికే ఎవరు లేరు. గంతే, నువ్వు చెప్పింది కరెక్టే సార్, కానీ మీకు గింజలు కాపాడుకోవాలంటే మీకేమో గోడలు అడ్డున్నాయి, ముయ్యనికే తలుపులు అడ్డున్నాయి. మాకేమున్నాయి సార్? ఎలుకలు పడ్డా, పందికొక్కులు పడ్డా, గట్టిగా గాలొత్తే ఎగిరిపాయే, వరదొత్తే మునిగిపాయే. ఇక మిగిలిన గింజలు అమ్ముకుంటే మాకేం మిగులుతాయి సార్? మీరే చెప్పండి. అలా గట్లే కాలుకేస్తే ఏలుకేస్తావు, ఏలుకేస్తే కాలుకేస్తావు. గట్లగా సార్, మా సాలీ సాలిన బతుకుల గురించి గోడెల్లో పోసుకుంటున్నా గంతే. గట్లంటావు కదా, ఓ పని చెయ్యి, మాకు డిమాండ్ ఉన్నప్పుడే గింజలు తీసుకురా, సీజన్ బట్టి పంటలు పండించుకోది. గట్లా కాదంటవా, మా పైసలు మాకిచ్చి నీ గింజలు నువ్వు తీసుకపో. ఇంకేం మాట్లాడకు గంతే, ముచ్చట, ఇంకెళ్ళిపో. అయినా పెద్దయ్య, ఆయన అన్నట్టు డిమాండ్ ఉన్నప్పుడే పంటలు పండించొచ్చుగా. ఇంకా ఆయన అన్నట్టు చేయమంటే ఇదేమన్నా మిషనా సారు? ఇంకా దేవుంది అయి ఉండాలి, లేకుంటే వరదలో గిరిజలో వచ్చినాయంటే ఇక మా బతుకులంతా బురదలు మునుగుడేనాయ సారు. అరే శంకరి, అరే శంకరి, ఇంత కందికాయ తీసుకురాకపోతే ఏంట్రా? తెచ్చినావరా, గిటి గిటి, జరింత నోట్లు వేసుకోకపోతిరి. అవును గాని మోటార్స్ ఉన్నాయి కదా. మోటార్ కేం సార్, బొచ్చడున్నాయి, కాని గడ కరెంటే లేకపాయ. అరే శంకరి, మోటార్ పెట్టావరా? ఇగో పెట్టి పెట్టి నా వేళ్ళు కాయ కాసింది. కరెంట్ ఉండట్లేదా, బిల్లులు కట్టట్లేదా? బిల్లుకు బిల్లేనాయ, చెల్లుకు చెల్లేనాయ సార్. దండాలు సార్. దండాలు గాని బిల్లు కట్టావా? కట్టా సార్, కానీ కరెంటే టైం కట్టలేదు, దాని గురించి అడగనికనే గిడికి వచ్చిన. నా పని రాసుడే, మాట్లాడు లేదు, లోపలికి వచ్చి మాట్లాడుకో. గటా సార్. గట్లనే రా. మంచి సార్. దండాలు సారు. చెప్పు. మా పొలంలో కరెంటు సరిగ్గా కట్టలేదు. దానికి నేనేం చేయనయ్యా, అక్కడ లైన్ మ్యాన్ ఎట్లా చెప్తే అట్లా చేస్తా. క్లియర్ అంటే క్లియర్, కట్ అంటే కట్టు, లోపలికి వెళ్ళి లైన్ మ్యాన్ ఉంటాడు అడుగు. గట్లనే. దండాలు సార్. ఏం కావాలా? కరెంటు ఉందా పోయిందా? గదే తెలియదు సారు. అది మాకు తెలియదయ్యా, అక్కడ ఆఫీసర్ ఉన్నాడు, ఆయనే చెప్తాది. ఆయన ఉంచమంటే ఉంచుతాం, తీయమంటే తీస్తాం. పెద్ద సార్ ఆడున్నాడు సార్. లోపల నడపా, పోయి అడుగు. ఆగు, పొమ్మంటే పోడేనా? గదేం సార్, మీరే లోపలికి పొమ్మని చెప్పారు కదా. అయితే ఇప్పుడు చెప్తున్నా, బయటకు పో. గదేం సార్, మీరే లోపల పొమ్మని చెప్పి మళ్ళీ బయటకు పొమ్మంటా నాకు ఎరకలేక అడుగుతా. ఏంది వయ్యా గొడవ? ఏం లేదు సార్, మామూలే. ఇది పంపించవయ్యా ఆయన్ని. దండాలు దొరా. చెప్పండి. మాది మర్రిగూడెం సార్, మాకు కరెంటు సక్కంగా అత్తలేదు, గంట గంటకు అచ్చుడు పోవుడు, అచ్చుడు పోవుడు. దాంతో ఏం చేయాలో మాకు సమజైతలేదు సార్. నువ్వు బిల్లు కట్టావా? కట్టింది సార్. ఇగోండి సార్ బిల్లులు చూడండి. మొన్న అయితే ఓ 10 దినాల దాకా కరెంటే రాలేదు సార్. అప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సమ్మెలయ్యా, టీవీలో పేపర్లో చూడట్లేదా? గట్లా చేస్తే మేము పంటలు ఎట్లా పండించుకోవాలి సారు? అది నా చేతుల్లో లేదు పెద్ద ఆయన. మళ్ళా కరెంట్ ఇచ్చేటప్పుడన్నా కనీసం ఒక 7 గంటలు కరెంట్ ఇస్తే ఓ తీరుగుండేది కదా సార్? అది నా చేతుల్లో లేదు పెద్ద ఆయన. పైనుండి రావాలి కదా, అక్కడ ఎట్లా ఇస్తారో ఇక్కడ మేము అట్లా ఇస్తాం. అందిన కరెంట్ని అందరికీ సమానంగా పంచాలి కదా. ఎప్పుడు సార్? ఇంకా ఎప్పుడంటే ఇప్పుడంటే ఎలా చెప్పమంటాం? పెద్ద పెద్ద వాళ్ళు దీని గురించే చర్చిస్తున్నారు, వాళ్ళు కూడా రైతు క్షేమమే కోరుతున్నారు. కాస్త ఓపిక పట్టు పెద్ద ఆయన, మంచి రోజులు వస్తాయిలే. పో, వెళ్ళిరా పో. అత్త సార్,
ఎప్పుడు మంచి దినాలు అత్తయ్యో ఏందో. హాయ్ అయినా పెద్దయ్య మనం మనం అనుకుని బాధపడితే లాభం ఏముంది? బయట వాళ్ళు తెలియాలి గాని. హౌ సార్ గంతే సార్ మీరు చెప్పింది కరెక్టేనా? హై హై చల్ 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 హై 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 డిర్ 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 హై 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 ఓ మామా ఓ రామయ్య మామా కళ్ళు కావాలనే మొక్కవట్ల గుంతపోయింది ఏంది? కళ్ళు తాగుతారా సార్? అలవాట్లేదే. అటెన్గా చూద్దాం లేరా. గట్లనే గాని మామా కరెంట్ వాళ్ళు వచ్చి బిల్ ఇచ్చిపోయిన రే, 10 రోజుల్లో కట్టపోతే బిల్ పీకుతారట చూడు. గట్లనే గట్లనే డ్యూటీ ఆర్ చేస్తాను సార్. చూసిండ్రా సార్ కరెక్ట్ టైంకి వచ్చి బిల్ ఇస్తాను, కరెక్ట్ టైంకి కట్టమంటాను. కట్టకుంటే కరెక్ట్ టైంకి వచ్చి ఫీజు వీక్కపోతాను సార్. కరెంటు మాత్రం సరిగ్గా ఇస్తలేరు, నాత్రిపూట ఇస్తలేమా అంటాను. నాత్రిపూట కరెంటు ఉన్నదో లేదో అని ముట్టుకుంటేనేమో షాక్ కొట్టి చచ్చిపోతాను సార్. ఇదేం సార్ గిట్ట చచ్చిపోతాను అంటే మిమ్మల్ని వైరెవడు తాకుమన్నాడు అని అంటాను సార్. నాకేం సమజైతలేదు సార్, ఏం చెయ్యాలనో ఏందో. అరే మేమిచ్చిన పైసలు ఎటుపోతానో ఏందో, మాకేం సమజైతలేదు సార్. తిరిగి మన పైసలు మనకే ఖర్చు పెడుతున్నారు కదా. గట్లనా? ఓ మళ్ళీ అయ్యా దొరొచ్చిండు. వస్తున్నానయ్యా. కూసోండి దొరా. కూకోడానికి ఏం రాలేదు, నీ పెన్ని విట్ని పిలు. ఎడ్ల దోలు కొత్తాండు. అగో రాని వచ్చిండు. దండాలయ్యా? దండాలకేం కొదవలేదు, లచ్చలు లచ్చలు పెడుతున్నావు, అప్పు తీర్చడానికి మాత్రం చేతులు వస్తలేవు. గదేందయ్యా గట్లంటా అంటివి? ఇంత దానికి మీరు ఇంత దూరం రావాలనా? నేనే మీ తానికి అత్తామనుకున్నా. వచ్చినావు మా ఇచ్చినావు. గదేంది, నెల నెలకు నేను సరిగ్గానే కడతాను కదా. ఏం కడతావు? నా బొంద మీద మోరి కడతావు. గిట్ల వస్తున్నావు, గింతే ఉందని నా మొక్కన కొడుతున్నావు, గట్లు ఉరుకుతున్నావు. ఏం చేయమంటారు దొరా? పండిన పంటను గింత ఉంచుకొని మిగిలింది అమ్ముకుంటే వచ్చిన పైసలతోని అవసరానికి ఉంచుకొని మిగిలిన పొట్టు అంతా మాయగారి మీద దులుతున్నట్టు గంతేగా. చూసిండ్రా? చూస్తానా. గదిగారు దొరా, నేను మీ అప్పులు కట్టాలంటే నేను బతికుండాలి కదా, గందుకోసానికి అప్పుడప్పుడు ఇట్లా కట్టుకపోతే. నువ్వు గట్ల గట్ల కట్టిన పైసలన్నీ మితికే పోతున్నాయి, అసలు ఎప్పుడు కడతావురా? పడిదానికి కట్టమంటారు దొరా? ఓ బాగుందిరో కథ, గట్ల అడిగితే నేనెట్లా చెప్పాలి? నేను తీసుకున్నది 2000 కదా దొరా. అవుగాని మరి మీ అయ్యా వెనకడికి మా అయ్య దగ్గర ఆపదకని లగ్గానికని తీసుకున్న పైసలు ఎవడు కడతాడు? మీ అయ్య కడతాడా మా అయ్య కడతాడా? ఇంకెంత దొరా గారు? ఎంత అంటే ఇక నీకు లెక్కలు చెప్పుకుంటా పోతే తెల్లారిపోతుంది, కట్టుకుంటా పో, తీరినప్పుడు చెప్తారులే. గదేం దొరా గట్లా అంటా అండు. ఆడు చెప్పింది కరెక్టే కదా. జర మాపు చేరాదే, నీకు పుణ్యం ఉంటది. ఏందిరో మాపు చేయడానికి ఇదేమన్నా సర్కారు ఇచ్చిన అప్పు అనుకున్నావు? గట్లా కాదే, నేను నెల నెలకు సరిగ్గానే మిత్తి కట్టబడి నా పెండ్లాను రోజు మీ ఇంట్లో పనిచేస్తాంది కదా. జర గట్లనన్నా చూసి జర దయచేసి ఎంతో కొంత రుణం మాఫీ చేస్తే సచ్చి నీ కడుపున పుడతా బాంచాను. మా సచ్చినో మా పుట్టినో సందు దొరికితే చాలు, దూరిపోతారు. అది కాదే, నేను ఈ పైసలు కడతా అంటే నా కళ్ళకెళ్ళి రక్తం వస్తా. అంటే మా అయ్యగారు జలగలకండి రక్తాన్ని పిలిచి పిలిచి పిప్పి చేస్తుండేనా? గవని మాట్లాడుకురా. చూడు, నువ్వు పంట కోసి పని లేకుండా ఉన్నావు, ఎన్నైనా మాట్లాడతావు, నా కౌతల బోల్డ్ అంత పని ఉంది, ఇక పైసలు కడతావా లేదా? కడతదురా కడతదురా, నేనే ఎడ్లని ఇంట్లోకి తోలి మీ తానికి వస్తామను. గింతల్లో మీరే గీడికి వచ్చింది. ఇవ్వండి సార్, ఉంటుందోరా. దేవుని కూడా తెలియకపోయి ఏం బతుకులో ఏంటో, ఎందుకు బతుకుతానో ఏంటో, ఇబ్బందికి తెరవలేకపో ఏం బతుకులో. పెద్దయ్యా
ఏంటి నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు సార్. కాదే, పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటున్నావు కదూ. ఈ సృష్టిలో ప్రతిదానికి ఏదో ఒక అర్థం ఉంటుంది పెద్దయ్య. మా బతుకులకు తప్ప. బాధపడకు పెద్దయ్య, దేవుడు ఉన్నాడు. ఉన్నాడో లేని దేవుణ్ణి ఉన్నాడనుకుంటాను, ఉన్నాడు అన్న మనిషిని లేడనుకునేటట్టు అవుతాను. ఎంత చిత్రం సారి. గదే సారు, గదే మా పొలం. బాగుందే. ఏం బాగు సారు, నేను గోచిపోసి సంధి యవసం చేస్తానే ఉన్నా. గొర్రె తోక బెత్తెడే అన్నట్టున్నది. భూమి ఎంతుంది? ఎంతుంటేంది, ఎన్ని పుట్లు పండితేంది? నేను చేసిన అప్పులు సెదలు తింటా అంటే కడుపుల ముద్దదిగుతలేదు, కండకు నిద్ర పడతలేదు. అదేంటి పెద్దయ్యా, రైతులకు తక్కువ మిత్తికి పైసలు ఇస్తురు కదా. ఇస్తాను సారు. అయి చేతికందనికే ఎంతెంత తిరగాలి, ఎన్నెన్ని పైసలు పోయాలి? శారాన కోడికి బారాన మసాలా అన్నట్టున్న సారు. లంచాలా? అవు అని మనం అనుకుంటా అన్నాము, కర్సన అల్లంటా. అయినా ఎవరిని అనేటట్టున్నది, ఏం చేసేటట్టున్న సారు. పెద్దయ్య ఏం సార్, నేను మంచినీళ్ళు తాగాలి. ఇంటికి పోయినాక తాగుదాం సార్. గదేంది, నీ పొలంలో బావి ఉంది కదా? బావి ఉన్నది కానీ కరెంట్ లేదు సార్. ఓహోహో, గట్లనా? సరే గాని బావి ఎప్పుడు తవ్వించినావు? ఏడేళ్ళు అయితాను. ఇంకా బావి తవ్వియనికే అప్పు కోసం తిరగంగా తిరగంగా ఆరేళ్ళు అయింది. కళ్ళకెళ్ళి కరుసు పోంగా బావి తవ్వించిన. ఇంకా అప్పు తీర్చనికే ఏడేళ్ళు పట్టిందే. పీడా పోయిందనుకోరా, అప్పు తీర్చేసిన పోయిందేళ్ళే. పెద్దయ్య, ఇప్పటిదాకా నువ్వు ఆలోచించింది నాకు అర్థమైంది. ఎటువైపు చూసినా పాపం మీకు కష్టమే. కట్ట జీవులం కదా సార్, కట్టపడుకుంటేనే కురువెళ్ళ తీస్తాం. మా బతుకంతా ఆగా దేవుని మీద వదిలిపెట్టాం సార్. ఆయన మా మీద ఏమైనా దయధరిస్తేనే కడుపుకింత గంజి, గొడ్లకింత గడ్డి. రైతంటేనే ఇంత సార్ ఏం చేస్తాం. గట్లనకే దేశానికి రైతే రాజు, రైతే వెన్నెముక. నేను కాదంటలేని, కానీ ఇక రైతు ఎన్నెముకను ముక్కలు చేస్తాను. గా దేవుణ్ణి గుడిలల్లా గుండెలల్లా దాచుకుంటాను, మమ్మల్ని దోసుకుంటాను. అన్నం పెట్టే రైతుకే అన్నమో రామచంద్ర అని మొత్తుకుంటా అంటే దిక్కులేక మాయ. మహారాజు లెక్క రోడ్డు మీద వన్నావు. ఏమన్నా లారీయో జీబో మీదికెళ్ళి పోయిందనుకో, సచ్చిపోతావే. ఇడికెళ్ళి పోవే, ఇడికెళ్ళి పోవే, నీకు దండం పెడతా. పో. కర్ర కింద పడేస్తే పాము మీదికి వస్తుందేమో అనుకున్న పెద్ద ఆయన. కర్ర కింద పడేస్తే పైకి వచ్చేది పాము కాదు సారు, మడిషి మడిషి. హై 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 సారు, మేం పొలాల మీద, గట్ల మీద, పుట్టల మీద నడిచేటప్పుడు అప్పుడప్పుడు చెప్పు లేకుండా నడుస్తాం సార్. కానీ మేం భయపడేది పాములను చూసి, చెర్రులను చూసి కాదు సార్, మనుషులను చూసి భయపడతాం సార్, మనుషులను చూసి భయపడతాం. ఇదేమి బడి సారు, వచ్చేసావా?
ఉంటా పెద్దయ్యా. సారు ఒక్క మాట, మిమ్మల్ని బండెక్కించుకుని ఏమేమో చెప్పి మిమ్మల్ని కష్టపెట్టిన నన్ను క్షమించండి సారు. అయ్యో అవేం మాటలు పెద్దయ్యా, నువ్వు చెప్పినవన్నీ సత్యాలే. నాకు నీ బండిలో కూర్చున్నట్టు లేనేలేదు, నువ్వు ఒకసారి మా బడికి రావాలి. వద్దులే, నేనే నీ దగ్గరికి వస్తాను. ఉంటాను పెద్దయ్యా, థ్యాంక్ యూ. మంచి సార్. హై హై హై.